సిద్దిపేట జిల్లా గజ్వేల్ పంచగుట్ట చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేగొండ స్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాజు శ్రీను, చంద్రం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగరం నడిబొట్టున పంజాగుట్ట చౌరస్తాలో అతి దారుణంగా పాశవికంగా ముక్కలు ముక్కలు చేసి డంపింగ్ యార్డ్లో పడేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డీజే పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిని పోలీస్ సిబ్బందిని కానీ సిహెచ్ఎంసీ అధికారులను కానీ వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అవమానాలు అనేక రకాలైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వము ఇటువంటి దుర్మార్గాలను పొరగట్టినటువంటి వారిని శిక్షించి పెద్దగా శిక్షించాలని చెప్పి మేము మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తాము. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిని పోలీసు అధికారులను కానీ జిహెచ్ఎంసీ అధికారులను కానీ వెంటనే శిక్షించినట్లయితే బీజేపీ పక్షాన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిపై చర్చలు తీసుకున్న వరకు ఉద్యమిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తాం.